సిరిసిల్లా పట్టణంలోని రాయలజలు ప్రాంతాల్లో పేద ప్రజలకు గతంలో ప్రభుత్వం అందజేసిన భూములకు పట్టాలు అందజేసి క్రయ విక్రయాలకు అవకాశం కల్పించాలని గురువారం రోజున నిర్వహించిన అఖిల పక్ష సమావేశం డిమాండ్ చేసింది. పేదవాళ్లకు ఇల్లు లేని వాళ్లకు న్యాయం జరిగే కొరకు అందరూ సహకరించాలని కొట్టాడుకోవాలి కొట్టాడుకుంటే ప్రభుత్వానికి తేలదైతుంది అనే ఉద్దేశంతో అదంతా వదిలిపెట్టి ఆ తర్వాత జరిగింది. ఎక్కడైనా కానీ పట్టాలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన తర్వాత 12 సంవత్సరాలు దానికి వేల కుటుంబాలు ఇక్కడ నివాసన స్థలం ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి, చిన్న చిన్న ఇల్లు కట్టుకొని ఆ తర్వాత వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెల్లమెల్లగా మెరుగుపడుకుంటూ అందరూ కూడా ఇల్లు కట్టుకొని ఇక్కడ ఒక నగరం లెక్కనే ఏర్పడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ వారి యొక్క ఆర్థిక పరిస్థితులకో లేకుంటే ఇతరత్ర కార్యక్రమాలకో లేకుంటే అమ్మడానికో కొనడానికో లేకుంటే ఇతరత్ర రిజిస్ట్రేషన్ కానీ వారి యొక్క అవసరాల నిమిత్తం ఏదైనా బ్యాంక్ గోదాం తీసుకుందాం ఏదైనా లోన్ తీసుకుందాం అంటే కూడా ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆ రోజు మల్లేశం గారు పెద్దలు చెప్పినట్టు విధంగా ఇదివరకు అర్బన్ బ్యాంకులో ఒక ఫెసిలిటీ ఉండే ఇది తీసుకుపోయి పట్ట కుదబెట్టుకొని కొన్ని పైసలు ఇస్తారు, కానీ దానికి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో అది ఇవ్వకూడదు మాడిగా చేసుకోవద్దు అని చెప్పి ఇవ్వడం జరిగింది. దాంతో వారికి కనీసం ఎక్కడికైనా అవసరం నిమిత్తం పైసలు తీసుకుందామన్నా కూడా ఇంటికి కుదబెట్టి తీసుకుందాం అనేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఈ పేద ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి నివేశన స్థలాలు ఉన్నటువంటి అందరు కూడా ఆ తర్వాత మొన్న జరిగినటువంటి దాదాపు 2.5-3 ఇయర్స్ అవుతుంది కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు రామారావు తారక రామారావు గారు మీరు కొత్త పట్టాలు ఇస్తాం మీకు అన్నీ కూడా ఫెసిలిటీ కల్పిస్తామని చెప్పి పట్టాలు పాత పట్టాలు తీసుకొని కొత్త పట్టాలు ఇవ్వడం జరిగింది. ఒక్క ఏదైతే ఇంటి నెంబర్ మీద రిజిస్ట్రేషన్ చేసుకోడు తప్ప ఈ సర్వే నెంబర్ మీద రిజిస్ట్రేషన్లు అయ్యేటువంటి అవకాశం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎవరికి లేదు. అంటే దాదాపు ఇక్కడ ఒక 5 వాడకట్టు 5 కౌన్సిలర్స్ ఈ యొక్క చెరువు పక్క నుంచి ఇక్కడ దాకా ఉన్నారు. ఇక్కడ కూడా ఈ సర్వే నెంబర్లతో మనం రిజిస్టర్ చేసుకునేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ యొక్క ఇక్కడ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మంత్రి గారికి అఖిల పక్షం పార్టీ పక్షాన ఈ పేద ప్రజల నివేశన స్థలాలు ఉన్నటువంటి వారందరి యొక్క ఒక్కొక్క ఈ యొక్క విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా వీరికి ఈ పట్టా మీద రిజిస్ట్రేషన్ కొనుగోళ్ళు లేకుంటే అమ్మకాలు క్రయ విక్రయాలు తప్పనిసరిగా జరగాల్సిందే. రిజిస్ట్రేషన్ అథారిటీ అథెంటిక్గా ఇవ్వాల్సింది వీరికి జీవో అనేటువంటి విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా మనం అందరం కూడా కలిసి వారి దృష్టికి తీసుకెళ్ళి ఒకవేళ కాకపోతే దీని మీద ఖచ్చితమైనటువంటి పోరాటం చేసి దీన్ని ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నివేశన స్థలాల్లో ఉన్నటువంటి అందరు కూడా క్రయ విక్రయాలు జరిగే విధంగా వారికి అవసరాలు తీర్చే విధంగా రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా మనం అందరం కూడా ఒక కార్యాచరణ రూపం తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా మనందరం ఇది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయ్యే వరకు కూడా దీని మీద మనం పోరాటం చేద్దాం. ఒకవేళ వారికి ఒక్కసారి మనం వినతి పత్రం ఇచ్చి మనం ఇదివరకు కూడా అఖిలపక్షం తర్వాత కొన్ని పోరాటాలలో వారి దగ్గరికి పోయి ఇవ్వడం జరిగింది. కొన్నికి స్పందించారు, కొన్ని కాలేదు, కొన్ని అయినాయి. కానీ ఒక్కసారి వారి దృష్టికి తీసుకెళ్ళి మీరు తప్పనిసరిగా ఈ యొక్క రిజిస్ట్రేషన్కు ఈ యొక్క దీనికి అనుమతి కోసం ఇవ్వాల్సిందిగా అనేటువంటి ఉద్దేశంగా మనం అందరం కూడా వారికి ఒకసారి తెలుపుదాం. అఖిలపక్షం తరఫున ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు కానీ ఇతరత్ర మిగతా స్వచ్ఛంద సంస్థలు కానీ ఇతరత్ర దీని మీద పోరాటం చేసేటువంటి నాయకులందరం కూడా కలిసి పోయి ఒక వినతి పత్రం ఇద్దాం, దానికి స్పందిస్తారేమో ఓకే, లేకపోతే మాత్రం వీరందరి తరఫున అఖిలపక్షం అందరం కూడా పోరాటం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక కార్యాచరణ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ చెరువులో ఉన్నటువంటి సర్వే నెంబర్ మీద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా అందరం కలిసికట్టుగా పోరాడదామనేటువంటి ఉద్దేశంగా నేను తెలియజేస్తూ దీనికి కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను మీ అందరు కూడా సంఘీభావం తెలుపుతూ మద్దతు తెలుపుతూ ఈ పోరాటంలో మేము ముందుంటామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.